హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి హెల్త్కి అయితే చాలా మంచివి. ఇక్కడ 1 కప్ పొట్టు మినపప్పుని తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసినా మినపప్పు అయినా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 కప్ పొట్టు మినపప్పు, 1/2 కప్ పొట్టు తీసిన మినపప్పు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, పొట్టు ఉంటుంది కాబట్టి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఈ విధంగా ఒకసారి కొట్టి చూస్తే ఇవి లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. అలా వచ్చిందంటే ఈ మినపప్పు మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లెటూరుల్లో అయితే తిరగలు అనేది ఉంటుంది, ఆ తిరగలతో ఈ మినపప్పుని విసురుకుని అప్పుడు ఆ మినపప్పుని చెరిగి అప్పుడు బ్లెండ్ చేసుకుంటారు. ఇక్కడ మనకైతే అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా మనం చేసుకుంటున్నాము. ఈ విధంగా మెత్తటి పౌడర్లా బ్లెండ్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ బెల్లం పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం పౌడర్ అనేది నేను 1/4 కప్ తీసుకుంటున్నాను. 1/4 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బాగా కలుస్తుంది. తిరిగేటప్పుడు కూడా మిక్సీ జార్ అనేది బాగా తిరుగుతుంది. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉండలది లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ నెయ్యి అయితే పడుతుంది. నెయ్యిని వేడి చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. అంతా ఒకేసారి యాడ్ చేసుకుంటే ఈ పిండి నెయ్యి అనేది పీల్చుకుని పొడి పొడి అడుపుతుంది, వండి చేయడానికి రాదు. కాబట్టి కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజుని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను చిన్నగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి సున్నుండలు అయితే రెడీ అయిపోయినట్టే. మిగతా సున్నుండలు కూడా నేను అదేవిధంగా ప్రిపేర్ చేసుకున్నాను. నెయ్యి అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకోండి. మీకు ఉండ అనేది రాకపోతే ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఈ సున్నుండలని ప్రిపేర్ చేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ కొలతల ప్రకారం ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.